nel Camoni, ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న కమ్మవాళ్ళ పరిస్థితి అంటే మీకు తెలుసా? నేను వాస్తవం చెప్తున్నా. అంటరాని వాళ్ళ కింద బతుకుతున్నారు నాకు తెలిసిన కమ్మవాళ్ళు, అంటరాని వాళ్ళ కింద, బికాస్ ఆఫ్ చంద్రబాబు, బికాస్ ఆఫ్ టీడీపీ గవర్నమెంట్. నేను చెలరూరుపేటలో ఎమ్మెల్యేగా నుంచొని ఒక ఇంటికి వెళ్తే ఆమెకు అమ్మ, అమ్మ నాకు ఓటేస్తావని అడిగా. అయ్యా నేను కాపులకు మేము ఓట్లు వేయమయ్యా, మేము కాపులకు వెళ్తే మన కమ్మాళ్ళను బతికినీరయ్యా. ఎవరు చెప్పారమ్మా? ఇదిగో సెల్లో మెసేజ్లు కూడా వచ్చినాయ్యా, మనోళ్ళే చూపారు నాకు అన్నీ, నేను అన్నీ కనిపెట్టా. అంటే ఆమె చదువుకున్న పెరుగుతుడు అమ్మాయి, 60 ఏళ్ళు దాకుంటే పాప ఆమె, ఆమెకు కూడా ఎక్కిచ్చారు నాన్న. అలాంటి ఆడవాళ్ళకి మన కమ్మాళ్ళం మన ఊట్లు మనమే వేసుకోవాలి, కాపులు కేయకూడదు, ఇప్పుడు రెడ్లు కేయకూడదు, ఎవరు కేయకూడదు, ఎవరు మనకు ఎగేస్తుంది ఉంచుంటే వాళ్ళకి వేయకూడదు, మనం కమ్మాళ్ళు మనమే వేసుకోవాలి. మన కమ్మాళ్ళు మొత్తం మనమే వేసుకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడా? అంతున్నారు కమ్మాళ్ళు స్టేట్లో. ఎందుకు కమ్మాళ్ళకి కమ్మపు చిక్కిచ్చారు? కమ్మ దురద ఎందుకు పుట్టించారు మీరు? టీవీ నేను చూడలేదా? కులం కులం తిరిగేవాడు గాడిద, గాడిద కంటే హేను అని చూడలేదా టీవీ నేను? ఓనే టైంపాస్ కొంచెం చూస్తారా మీరు టీవీ నేను కానీ మిగతా ఛానల్స్ కానీ? ఉంది ప్రౌడ్లే కలిసి ఆయన కమ్మ, అది నీ ఐడెంటిటీ, నీ ఊరికి చెప్పుకో మా కులం గొప్పది, మా మతం గొప్పది, మా రాష్ట్రం గొప్పది, మా దేశం గొప్పది, నా కొడుకు గొప్పవాడు, నా పెళ్ళం గొప్పది, నా పెళ్ళం పత్తిపడతాను, నువ్వు చెప్పుకో. డోంట్ పతి, కులమత సహనం ఉండాలి, పరమత సహనం లాగా, తప్పులే దాన్ని ఎక్కడ వాడాలి? నీ ఐడెంటిటీ కోసం వాడు, అంతేగాని దురద కోసం వాడద్దు. వాడు మంచోడు కాదు, వాడికి మమ్మాయిని ఇవ్వను అని కాదు. నేను అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ కమ్మవాడ, ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను కమ్మవాడి, నాకు కూతురు ఉంది, మీ అబ్బాయిని అడుగుతాం మా అమ్మాయికి ఏమని. ఏ పోదానికి ఇష్టపడి మళ్ళా కమ్మోడు, మన అబ్బాయిని వాళ్ళ అమ్మాయికి ఇద్దాం అంటారా? పోసానికి ఇష్టపడి కూతురు మంచిదా కాదా అని క్వశ్చన్ వేసుకుంటారా? ఎంక్వైరీ చేస్తారా? నేను కూడా ఎంక్వైరీ చేశా. నేను పెళ్లి వేసుకున్నప్పుడు నా భార్యని పెళ్లికి ముందు చెప్పారు. ఏం చెప్పారు? పలానా అమ్మాయి చేసుకుంటే అనలా, ఆమె మంచిది బాబు, చాలా హానెస్ట్గా ఉంటుంది, నిజాయితీ పూర్వాలు చేసుకున్నారు. నేను ఎంక్వైరీ చేసుకున్నా నా భార్య మంచిదా కాదా, తప్పేం లేక ఒక వస్తువు కొంటాం మంచిదా కాదా చెక్ చేసుకుంటాగా. అలా అయిపోయింది కదా సొసైటీలో ఇప్పుడు. అలాగే వాళ్ళు ఉన్నారు చెక్ చేసుకున్నారు, పోసాన కృష్ణ మంచి కూడా కాదా బేవర్స. నేను బేవర్స్ అనుకో, ఆమె నేను చేసుకోదు. అలాగే నా కూతురు మంచిది కాదు, తిరుగుమోతు తాగుమోతు బేవర్స్ అంతా నా కూతురు. నువ్వు కమ్మాడు అని చెప్పి నీ కొడుకు నా కూతురికి ఇస్తావా? అక్కడ ఇవ్వవుగా మరి, మరి ఊటెందుకు ఇస్తారు కమ్మాడికి? కమ్మాడు ఎమ్మెల్యేలు చూంటే వాడు ఎవరైనా బ్రోకర్ అయినా లోఫర్ అయినా మన కమ్మాడు ఓటై. ఈ దురద మీకుంది, మీకు లేదు స్వతహాగా పుట్టించారు. వరిజల కమ్మాడు ఎవడో తెలుసా? నాకు తెలుసు వరిజల కమ్మవాడు. మాకు వరిజల కమ్మవాడు ఎలా ఎలా ఉంటాడంటే, నీతిగా నిజాయితీగా వ్యక్తిత్వం ఉన్నవాడుగా ఆత్మగౌరవం కలవాడుగా కష్టపడి పనిచేస్తే మనస్తత్వం ఉంది, పరులకు సహాయం చేసే మనస్తత్వం ఉంది, ఇవన్నీ ఇన్ని మనస్తత్వాలతో ఉన్నవాడు చాలా గొప్ప కమ్మవాడు. ఇది మా తాత నా చెప్పింది. ఇప్పుడు అలాంటి కమ్మవాడిని మీరు తెలుగుదేశం వాళ్ళు ఎలా చేశారు? కమ్మవాళ్ళ ఓట్లు కమ్మవాళ్ళకి వేయాలి, వేరే వేయకూడదు అనే లెవెల్లో తయారు చేశారు. ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్న కమ్మవాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. మీరు కమ్మపిచ్చితో కమ్మవాడు కోటేలా కాబట్టి సుహాసిని ఓడిపోయింది. గ్రేట్, ఐ లవ్ యూ. ఎందుకంటే ఒకటే చెప్పాడు కేసీఆర్ గారు, మీరు సెటిలర్స్, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా. మీరు సెటిలర్స్ కాదు, ఆంధ్ర వాళ్ళు కాదు, తెలంగాణ బిడ్డలు, నేను మిమ్మల్ని తెలంగాణ బిడ్డలుగానే చూస్తా అన్నాడు, చూశాడు. కాబట్టి కదా 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఏ ఆంధ్రవాడి మీద తెలంగాణ వాడు చేయత్తలేదు, సంతోషంగా ఉంటున్నారు, బిడ్డల్లా ఉన్నారు. వాళ్ళకు నువ్వు ఎక్కిచ్చావు కదా, సడన్గా నువ్వు ప్యాకేజీ లాగా సువాసిని దింపామంటే అర్థమేంటి? కూకట్పల్లిలో, కూకట్పల్లిలో కమ్మాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ స్ట్రాటజీతో కమ్మాళ్ళు మొత్తం ఎమ్మెకేస్తారు, గెలుసుద్ది. ఆల్రెడీ హరికృష్ణాలు కూడా నేను చాలా మంచి చేసినట్టుగా బిల్డప్ ఇవ్వచ్చు, నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పుకోవచ్చు. కానీ జనాలు తెలియగల వాళ్ళు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న కమ్మవాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తించారు, చాలా నిజాయితీగా ప్రవర్తించారు, చాలా కృతజ్ఞతగా ప్రవర్తించారు. ఒరే ఈ కమ్మ పిచ్చి మనకు ఎక్కించాడంటే వీడు చంద్రబాబు మనం నాశనం అయిపోతాం. మనకే కమ్మ పిచ్చి ఉంటే, తెలంగాణ వాడికి తెలంగాణ పిచ్చి ఉంటే మనమేం కావాలి? నాశనం అయిపోతాం. మనకు వద్దు, ఎవడో మంచి కూడా వాడికే వేద్దాం. కరెక్ట్గా మాధవరావు కృష్ణారావు గారికి వేశారు, గ్రేట్.
ఇక్కడ ఆంధ్ర సోదరులకి సెటిలర్స్ అనబడే వాళ్ళకి, ముఖ్యంగా మా కమ్మ వాళ్ళకి ఇలాంటి దురదం మనకొద్దు. లేకుండా మీరు ప్రవర్తించారు, గుడ్ హ్యూమన్ బీయింగ్లా ప్రవర్తించారు. రియల్లీ రియల్లీ ఐ లవ్ యూ. ఇదే నేను ఆంధ్ర కమ్మ వాళ్ళకి కూడా చెప్పదలుచుకున్నా. చంద్రబాబు మన కమ్మవాడని ఓటు వేయొద్దో. ఎవడో నిజాయితీపరుడు, ఎవడో మన సర్వీస్ చేస్తాడు, ఎవరికి రోడ్లు వేస్తాడు, ఎవరు కరెంటు చూస్తాడు, ఎవరు డ్రైనేజీ లేకుండా చూస్తాడు, ఎవరు మనకి క్షేమంగా ఉంచేలా చూస్తాడు, ఎవడు లాండ్ ఆర్డర్ కంట్రోల్లో పెడతాడు, ఎవడో నీతిగా ప్రవర్తిస్తాడు, ఎవడో వెన్నుపోటు పడవడు మామలకే, ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టి ఎవడో హానెస్ట్ వాడికే ఓట్లేయండి. కమ్మ పిచ్చితో మళ్ళీ మీరు చంద్రబాబు కొట్టేయాలని చూసారా? మీరు మిగతా సభ్య సమాజానికి మొత్తానికి దూరం అయిపోతారు. ఆంధ్ర కమ్మ వాళ్ళు చెప్తున్నా.